आंध्र प्रदेश रैत संघं राष्ट्र समिति पिलुपुलो भागंगा केंद्र राष्ट्र प्रभुत्वालु अमलु चेस्तुन्न सूक्ष्म नीति सेद्यपु परिकरालु व्यवसाय यंत्रालपै इच्चे रायितिनि गत 3 संवत्सरालुगा निलिपिवेयडानिकि निरसिस्तू आंध्र प्रदेश रैत संघं जिल्ला समिति आध्वर्यंलो गुंटूरु कलेक्टर कार्यालयं एदुट धर्ना निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేష్ బాబులు పాల్గొని ప్రసంగించారు। రైతు సంఘం నాయకులు తాళ్ళూరి బాబురావు, ఉలవలపూడి రాము, విఠల్ రెడ్డి, ముప్పాళ్ళ అమరలింగేశ్వరరావు, జగన్నాథం వివిధ నియోజకవర్గాల రైతులు పాల్గొన్నారు। ఈ సూక్ష్మ నీటి పరికరాలు బిందు సేద్యానికి సంబంధించి అలాగే వ్యాపార పరికరాలకు సంబంధించి సబ్సిడీలను పూర్తిగా ఆపేశారు, నిలిపేశారు। వాటిని కొనసాగించమని రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల మీద సప్లై చేసే ఇంతకు ముందు వ్యాపార పరికరాలను కూడా పూర్తి కొనసాగించమని, ఈ వ్యాపార పనిముట్లను సప్లై చేసే కంపెనీలకు ఈ 3 సంవత్సరాల నుంచి బకాయిలు పెరిగిపోయిని మన జిల్లాకు సంబంధించి 20-30 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు బకాయిలు పడ్డారు। దీని మీద ఆ కంపెనీలు సప్లై చేయడానికి నిరాకరిస్తా ఉన్నాయి। ఈ బకాయిల్ని వెంటనే విడుదల చేయమని చెప్పేసి వాళ్ళకి కంపెనీలకు చెల్లించాలని, అట్లాగే ఈ గతంలో ఇచ్చేటటువంటి సబ్సిడీల్ని కొనసాగించమని, చాలా సన్న చిన్న రైతులకి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 90-90%, అట్లాగే 10 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి 70%, అట్లాగే నా పేరు మాది పల్లపాడు వట్టిచెరుపూరు మండలం। మేమైతే వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారండి, ప్రేమించుకుంటే ఇది వాళ్ళు పారిపోయారు। పారిపోతే తెలంగాణ బోర్డర్లో ఎస్ఐ కృష్ణారెడ్డి గారు కలిసి కొట్టుకొని వచ్చారు। నేను పెద్దగా పోయి వాళ్ళ సమస్యల్లోనే నేను పోయి మాట్లాడా, మాట్లాడితే అమ్మాయికి మైనారిటీ తీరలేదు కాబట్టి అమ్మాయి వాడిని ఒలిపెట్టి పోనంది తెలకేం జరిగింది మాకు అనవసరం అనుకొని పెద్దల సమస్యలో మాట్లాడుకొని వచ్చి మేము ఇద్దరికి ఏర్పాట్లు చేసి 3 నెలలు ఊళ్ళో లేకుండా పంపించమన్నారు। పిల్లవాడిని నేను పంపించేవాడిని, 3 నెలలు పంపించినాక 3 నెలల తర్వాత వాళ్ళ నాయనమ్మ బాగోలేదని వచ్చాడు। వచ్చిన తర్వాత అంతా 10 రోజులకే ఈ వ్యవహారం జరిగింది సార్, ఇది జరిగింది కాబట్టి మీ ఏదైనా ఇది పెద్దల సమస్యం లేనిది వ్యవహారం జరగలేదు కాబట్టి వాళ్ళ కాల్ డేటా వాళ్ళు మొత్తం తీసి మన ఆ రోజున పిల్ల పారిపోయిందంటే ఊళ్ళో నుంచి పక్క 10 మంది పెద్దలు మైక్రో ఇరిగేషన్ రైతులకు ఇచ్చే సబ్సిడీలు అన్నింటినీ మైక్రో ఇరిగేషన్ ఇచ్చే సబ్సిడీలు।